వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నా పేరు బాలు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వాహనమిత్ర లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. వాహనమిత్ర ద్వారా ఆటో నడుపుకునే వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందడంతో నంద్యాల నూనెపల్లి వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ పోచం బ్రహ్మానంద్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ అమృతరాజ్ హాజరయ్యారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జగన్, జై పట్టణం మూడపల్లి 21వ వార్డు కేకే జంక్షన్ ఈరోజు పెద్ద ఆటోలకు సంబంధించి వాహన ద్వారా మరి ఆటో దొరుకునే కార్మికులకు 10,000 రూపాయలు మరి వేయడం జరిగింది. ఇందులో భాగంగా మా గౌరవ ఎంపీ గారు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి కార్యక్రమానికి రావడం, మరి జగన్ మరి విజయాన్ని పాలాభిషేకం కూడా చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా పేద ప్రజలపై తన పాదయాత్రలో అయితే ఎన్ని కష్టాలను వాళ్ళు ఈ విధంగా పడుతున్నారో చూసిన జగన్మోహన్ రెడ్డి గారు తన సీఎం అయిన తర్వాత వారు అడగకుండానే వరాలు ఇస్తూ ప్రతి కుటుంబానికి కూడా మరి చేదోడు వాదుడుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం, అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తూ ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా లాక్డౌన్ సమయంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఆదుకున్న గొప్ప మనసున్న వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. మరి అంతేకాకుండా ఈ వాహన మిత్రులకు సంబంధించి మరి రెండోసారి కూడా అక్షమైతే సంవత్సరానికి మళ్ళీ రెండో విడత పడాలా, కానీ 4 నెలల ముందుగానే, ఎందుకంటే ప్రజలు మరి ఆటోలు దొరకకుండా దాదాపుగా 3 నెలల ఇంటి దగ్గర ఇబ్బందులు పడాలనే ఉద్దేశంతో కార్మికులను ఆదుకోవాలనే ఒక సదుద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాం. అలాగే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినందుకు మేము ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఎంపీ గారే, నంద్యాల ఎంపీ గారు అయితేనేమో, అలాగే నంద్యాల ఎమ్మెల్యే గారే కూడా మరి వీటన్నిటిపై ఎంతో శ్రద్ధ వహించి ఎవరికి రావాల్సిన నిధులు వారి కుటుంబాలకు చేరే విధంగా వారు చేస్తున్న కృషికి మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అంతేకాకుండా నాయ బ్రాహ్మణులకు అయితేనేమి, అలాగే మరి టైలర్లకు కూడా అయితేనేమి, రచకులకు విధంగా ప్రతి కుటుంబానికి కూడా ఏ పేదవాడు కూడా ప్రభుత్వంలో బాధపడకూడదనే గొప్ప సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. మరి అంతేకాకుండా మీ ఆటో స్టాండ్ తరఫున మా గౌరవ ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.